ఇడిగో ఇతనే సర్ హాయ్ నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా ఇక్కడ నవ్వింది రేయ్ అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా అసలు వీడి ప్యాంట్ నువ్వు ఎందుకు తీసుకున్నావు సర్ అది అది ఆ మన కాలేజ్ పరువు కాపాడడానికి సర్ కాలేజ్ పరువు కాపాడడానికి అవును సర్ నిత్య ఇండస్ట్రీ సోమనంగరాజ్ గారి అమ్మాయి ఫస్ట్ టైం మన కాలేజ్ కి వచ్చింది సర్ తన ముందు ఖరాబ్ అయిన ప్యాంట్ తో కనబడితే మీ పరువు నా పరువు మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సర్ ఎంత చీప్ గా ఉంటుందో చెప్పండి చా అవును సర్ మరీడు 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డి తోటి బేర్ బాటమ్ తోటి కాలేజీ అంతా కల తిరుగుతుంటే నా పరువు ఏమైందిరా సరే సర్ మీరు బయటికి వెళ్ళండి ఎందుకు ప్యాంట్ మార్చుకోవాలి కుదరదనే వెళ్ళను సరే మీ ముందే ఇప్పేస్తా స్టాప్ 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 వెళ్ళు గోడకు పెయింటింగ్ అయ్యి మళ్ళీనా వెళ్ళు నాలుగో గోడ కూడా అయిపోవాలి గెట్ అప్ ఏమను బయట సర్ నా ప్యాంటు ప్యాంటా ఎరా అడిగినోడికల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వేనా నువ్వు వెళ్ళు వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో వెళ్ళు పేదవాడి న్యూస్ పేపర్ ను చదువుకోవడానికి రా చుట్టుకోవడం కాదు తీసేనా సార్ టీకో ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు వెళ్ళు చచ్చిపోతున్నాను వెళ్తోటి నేను వీడు ప్రిన్సిపాలా పెయింటింగ్ కాంట్రాక్టరా ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి హలో మిస్ మిమ్మల్ని మిస్ హలో మిస్ మిస్ మిమ్మల్ని చూడదేంటి హలో ఐఎమ్ సీను శ్రీనివాస్ సీనియర్ స్టూడెంట్ సో వాట్ సో వాట్ అయితే ఏంటి బొంగు రేయ్ నువ్వు మూయిరా అసలే మూడోట్లో ఉంటే రేయ్ దీన్నేం చూసినావురా బైపీస్ లా కొత్త పరిచయం అయింది సూపర్ ఉంటది ఇప్పుడే దొరికొస్తా రే సీను నువ్వు వాడి మాటలు నమ్మొద్దు అది అచ్చం వాళ్ళకే ఉంది ఇప్పుడే ఎంపీసీ లో పోర్ వచ్చింది కత్తర్ నాకుంది ఇప్పుడే తీసుకొస్తా నువ్వు చేసేది ఏం పద్ధతిగా లేదు ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఉంటాయి దాని ప్రకారమే పడియాలి పడకపోతే ఈ సార్ నడుగు ఇంకో ఐడియా ఇస్తారు అబ్బా ఇన్ని చెప్తున్నావు నీకు ఎవరైనా పడ్డారా మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి చెప్పి అర్థం చేసుకోవాలి సరే చెప్పు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం ఒక పువ్వు తీసుకో దగ్గరికి వెళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఒక ఏదన్నా వేసుకో నాకు నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు అని ఇవ్వు అది ఫడేలు మన ఒకటి పీకితే ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తిన్నావా ఆ తినలేను నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు ఈ పర్సనాలిటీ ఓకే ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు నల్లన్న అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా అబ్బా దెబ్బలు తిన్నంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ అమ్మని రేపు పని చేద్దాం రా నువ్వు పోయి నాలుగు ఉప్మాలు తీసుకో ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు అది ఎవరికి వస్తే ఆలోచిద్దాము అది సరే ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్ ఆగండి నేనే పంచుతా ఒక్క నిమిషం ఉప్పుడు తినలేదా తినరా తిను ప్లేట్ మార్చి ఏంటి అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా టీ వెనక్కి టీ అట్టి తెలిచేట్లు మా దగ్గర చూపిక ఏ ఏమైందిరా ఎక్కువలు వచ్చినాయి మిత్తనని దానికి పువ్వు ఇచ్చి తనులు తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్ మింగదాం మింగదాం నీకు తెలివి ఎక్కువైంది ఫోన్ చేసి వీడి కాయిన్ దింగి అని చెప్పారా వచ్చిందా రాలే కక్కరా పదరా పువ్వు తీసుకెళ్ళు దామ్మాను దానన్నా అదిగో అదే మల్లిక కారు
గచ్చే చూసినవా ఎంత స్మూత్ గుందో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇప్పుపిచ్చి నేను అల్ల ఎందుకు ఇలా బే ఐడియాలు ఇస్తావు గానీ ఎల్లవా నడు పో ఆగు అక్కడ పోయి ఏం చెప్తావు మా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు ఆ మలైపు మలైపు మా వాడికి నువ్వు అంటే పువ్వు ఇదిగో లవ్ మర్చిందరా మా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు గంటలు గట్లే అనుకుంటావా సక్తగా పో మా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు 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 చెప్తారంటావా వాడికి నువ్వు అంటే లవ్ ఇదిగో పువ్వు హలో ఎవరు సార్ లోపల నేనే నేనేనా పేద పవన్ కళ్యాణ్ లేదా నేనే చంబుగడరా ఏమేంరా కన్నుకి అమ్మా ఇదేంది నీకు తెలీదా ఇది ప్రేమలో చావుకొచ్చింది పర్లేదురా ఫీల్ అవ్వకండి పర్లేదు ఏం పర్లేదు అసలు మన అమ్మానాన్ని కాలేజీకి ఎందుకు పంపించినారు ఎందుకు పంపించినారు బిడ్డా కాలేజీ పో బాగా చదువుకో పైకి రా కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మాయికి లైన్ వేస్తున్నాం లక్షణం నేర్పిస్తున్నాం అప్పుడప్పుడు పూలిస్తున్నాం ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు కుమిలిపోరు గుండె పగిలిపోతుంది కానీ నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఓహో ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే శ్రీను ఆ మల్లికిని మర్చిపో అసలు డబ్బు గొల్లలు అది కొట్టారనుకో లైఫ్ లో లగలేవు